హలో వరప్రసాద్, హౌ ఆర్ యూ? బాగున్నా? చాలా రోజులు అవుతుంది చూడక. ఏం చేస్తున్నావు? ఎక్కడ ఉన్నావు? హాయ్ వరప్రసాద్, నువ్వు కూడా వరప్రసాద్ కదా? సో బాగానే ఉన్నా. నువ్వు ఏం చేస్తున్నావు? చాలా చాలా తర్వాత మనకు కనిపిస్తున్నావు. ఎక్కడ పోయినావు? ఏంటి, ఏం సంగతి విశేషాలు ఏంటి? నువ్వేమో రెండు మూడు ఛానల్ పెట్టినావట, మరి నాకు ఒకటి ఛానల్ కూడా చెప్తలేవేంది? ఛానల్ పేరు చెప్పు ఒకసారి. ఏమేమి ఛానల్ ఉన్నాయి నీకు? ఏమేమి ఛానల్ ఉన్నాయి? ఎన్ని వ్యూస్ వస్తాయి? ఎంత సంపాదిస్తున్నావు ఛానల్లో? ఈ మధ్యలో బాగానే సంపాదిస్తున్నట్టున్నావు కదా? అందరూ అనుకుంటారు మరి యూట్యూబ్లో బాగా సంపాదిస్తాం, నిజమేనా? అవునవును, ఉన్నాయి ఇప్పటికే. యాక్చువల్గా ఒక మూడు ఛానల్ ఉన్నాయి కానీ, బట్ సంపాదన కోసం కాదు, అందరితో పరిచయం ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఛానల్ చేసిన. ఒకటేమో వరప్రసాద్ వరం ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేసింది, అది మానిటేషన్ అయింది. ఇంకోటి వరప్రసాద్ వరం బ్లాగ్స్, అది ఇంకా మానిటేషన్ కాలేదు, కొత్త ఛానల్, హిందీలో మాట్లాడుతున్నా అనమాట. అంటే ప్రపంచం అంతా, దేశం అంతా చూడాలంటే కొంచెం హిందీలో మాట్లాడితే బెటర్ అని చెప్పేసి వరప్రసాద్ బ్లాగ్ చేసిన. ఇంకోటి మన తారక్ జున్ను ఉన్నారు కదా, తారక్ జున్ను ఛానల్ అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో, మూడు ఛానళ్ళు కంపల్సరీ. అండ్ లైక్ చేసి ఇతరులకు షేర్ చేయి. సో మీరు కూడా ఈ మూడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.